దాని తర్వాతకి తర్వాత ఫస్ట్ అప్లై చేయాలి, దాని తర్వాతకి తర్వాత ట్రైనింగ్ వెళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకు అన్ని విధాల భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయాలన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి సమస్యల పైన చెప్పుదాము, మా వంతు ప్రతిపక్షంగా మేము చెప్పడం మా డ్యూటీ అని చెప్పి అనుకొని సుశీల్ కుమార్ గారు పోయి వాళ్ళ నోటి దృష్టి తీసుకుని వచ్చిన సందర్భంలో నువ్వెవరు నాయకుడికి వచ్చి మాట్లాడడానికి ఫస్ట్ యూ హ్యావ్ గెట్ అవుట్ అని ఒక ప్రభుత్వ అధికారి ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఆ విధంగా మాట్లాడము చాలా శోచనీయం. మేమంతా కూడా ఏకకంఠంగా ఈ మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకనే అంతతో ఆగకుండా వెంటనే అతను మళ్ళీ పోలీసుకు లెటర్ రాసి మా నాయకుడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించేసి ఇబ్బందులకు పాలు చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడో ఉండి డ్యూటీ కోసం వీటికి వచ్చి మన సొమ్ముతో మన డబ్బులతో జీతాలు తీసుకొని మన నాయకుల పైన కేసులు పెడితే మేమంతా చూస్తూ ఊరుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అన్న విషయం బయటకు రావాలి. దానికోసం ఈనాడంతా కూడా బీజేపీ పార్టీ ఈ సంఘటన పూర్తిగా బయటకు వెళ్ళిన ఉద్దేశంతో ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీనిపైన కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలి, మీ నోడల్ ఆఫీస్తో ఎంక్వైరీ చేస్తారా, ఆడియోతో చేపిస్తారా, మున్సిపల్ సంబంధించిన ఆర్జేడీ గారితో ఎంక్వైరీ చేయిస్తారా, అది మీ ఇష్టం. నేను కలెక్టర్ గారు డైరెక్ట్ వచ్చి ఎంక్వైరీ చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ మా నాయకుడు తప్పు చేస్తే మేము జైలుకు పోయినాం, మీ అధికారి తప్పు చేస్తే ఏ జైలుకు పంపిస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మున్సిపల్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలి, వాళ్ళు మాట్లాడిన కూడా విడుదల చేసుకోవాలి, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. బీజేపీ పార్టీని చూసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ భయపడుతూ ఉంది. ఆ భయంలో ఇలాంటి నిర్బంధాలు కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలుసు. నిర్బంధం తట్టుకొని ప్రజల కోసం పోటాడదని చెప్పి ఈనాడు బీజేపీ పార్టీ బయటకు వచ్చింది. ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు 40 మంది దాకా కూడా ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల కంటే 50% ఆస్తులను పెంచుకున్నారు. ఏ విధంగా పెంచుకున్నారంటే వాళ్ళు ఇచ్చిన ఎన్నికల పిటిషన్లో తేలుకున్న ఆస్తులు, వాళ్ళు ఈనాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన ఆస్తులు చూసుకుంటే 50% వాళ్ళ ఆస్తులు పెరిగిపోయినాయి. ఒక సంవత్సరంలోనే 50% ఆస్తులు ఎట్లా పెరిగినాయని చెప్పి ఐటీ వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ కోపం వస్తూ ఉంది, వాళ్ళ పనులు చేయమని చెప్పి నిలదీస్తే వాళ్ళ కోపం వస్తూ ఉంది. మరి వాళ్ళ కోపానికి మా పైన తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించే అవకాశం ఉంది అని చెప్పి మేము ముందే ఊహించుకున్నాం. ఒక విషయాన్ని మీకు చెప్పాలి, ఒక నాయకుడు బూట్లు వేసుకుని జెండా ఎత్తితే అది పేపర్లో వస్తే ఆ పేపర్లో వచ్చే కటింగ్స్ను సోషల్ మీడియాలో పెట్టినందుకు దానిపైన కేసు పెట్టారు. అంటే మీకు మాట్లాడే హక్కు కూడా లేదు. మేమే కాదు, ఇలాంటి పత్రికలు కానీ
పౌర హక్కులు కానీ అదే ఉద్యమ నాయకులపైన కానీ అందరి పైన కేసులు పెడుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఒక్క నిరంకుశ ప్రభుత్వం ఈనాడు వచ్చిందనేది ఇది ఒక నిదర్శనం. దీనికి నిదర్శనమే ఈనాడు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉద్యమం చేసినామో దానికోసమే మళ్ళీ ప్రభుత్వాన్ని దించడానికి ఇంకొక ఉద్యమం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సశ్యశమనం చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్రపాలిత కాకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి మన చెన్నూరు ప్రజల పైన ఉంది, రాష్ట్ర ప్రజల పైన ఉంది.